మీకున్న ఫాలోవర్స్ అందరు నిజమైన ఫాలోవర్స్ ఉండరు, ఇందులో ఫేక్ ఫాలోవర్స్ ఉంటారు, అలాగే స్పామ్ ఫాలోవర్స్ కూడా ఉంటారు. సో మీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరు నిజమైన ఫాలోవర్సా లేకపోతే పైసలు పెట్టి కొనుక్కోరా? నిజాయితీగా కింద కామెంట్ చేయండి, నేను చూస్తాను. సో మీకున్న ఫాలోవర్స్ అందరు నిజమైన ఫాలోవర్స్ ఉండరు, ఇందులో ఫేక్ ఫాలోవర్స్ ఉంటారు, అలాగే స్పామ్ ఫాలోవర్స్ కూడా ఉంటారు. సో వీళ్ళు ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మన అకౌంట్ అనేది ఎక్కువ రీచ్ అవ్వదు, అట్లానే మన రీల్స్ కానీ మన పోస్ట్ కానీ ఎక్కువ వైరల్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉండవు. సో ఈ వీడియోలో మనకు స్పామ్ ఫాలోవర్స్ ఉన్నారా లేరా ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను, ఒకవేళ ఉంటే ఎలా రిమూవ్ చేసుకోవాలని కూడా చెప్తాను. సో అందుకనే వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. బ్రో నువ్వు సబ్స్క్రైబ్ చేయలేవు, అట్లనే లైక్ కూడా కొట్టలేవు, అట్లనే నీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేసి నేను రిప్లై ఇస్తాను. సో ఇంకా వీడియోని ఇంకా స్టార్ట్ చేద్దాం. మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి, తర్వాత ప్రొఫైల్లోకి వెళ్ళండి. ఇక్కడ ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ కనిపిస్తుంది కదా, సో దీన్ని మీ అంటే దీన్ని ఎప్పుడు యాక్టివ్గా ఉంచుకోండి, మీ రీల్స్ డిలేడ్ కాకుండా ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉండండి, అప్పుడు మీ వీడియోస్ అనేవి వైరల్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ క్లియరెన్స్ పైన ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ సెట్టింగ్ అండ్ ప్రైవసీని అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఫాలో అండ్ ఇన్వైట్ ఫ్రెండ్స్ అని ఉంది కదా, సో దీనిపైన అయితే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత అందరికైతే ఆఫ్లో ఉంటుంది, ఆన్ చేసుకోండి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే వెన్ దిస్ ఇస్ ఆన్ అకౌంట్స్ ద మైట్ బీ స్పామ్, నీడ్ యువర్ అప్రూవల్ టు ఫాలో యూ, దే విల్ బీ హెల్డ్ ఫర్ రివ్యూ ఇన్ యువర్ ఫాలో లిస్ట్. అంటే ఎవరైనా మీకు ఫేక్ అకౌంట్ కానీ స్పామ్ అకౌంట్స్ కానీ మీకు ఫాలో చేస్తే మీ అప్రూవల్ అనేది అడుగుతారన్నట్టు, మీరు అప్రూవ్ చేస్తేనే వాళ్ళు మీ ఫాలో లిస్ట్లకు అనేది యాడ్ అవుతారు. సో ఇప్పుడు మీకు అందరికీ పెద్ద డౌట్ని అయితే క్లారిఫై చేస్తాను. సో చాలామంది అంటుంటారు బ్రో నేను ఫేక్ ఫాలోవర్స్ని తెచ్చుకుంటా లేకపోతే డబ్బులు పెట్టి ఫ్రీ ఫాలోవర్స్ని కొనుక్కుంటా. సో ఈ విధంగా చేయడం వల్ల మీ ఇన్స్టాగ్రామ్ రీచ్ అనేది మొత్తం పడిపోతుంది అన్నట్టు. సో ఈ విధంగా అయితే చేయొద్దు. సో ఎందుకు పడిపోతుంది బ్రో, మాకు ఎక్కువ ఫాలోవర్సే ఉంటారు కదా. సో ఈ విధంగా ఎందుకు అవుతుంది అంటే సపోజ్ మీకు ఒక 1K ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, సో అందులో ఒక 10% తీసుకున్నట్టయితే ఒక 100లో ఒక 10 మెంబర్స్ కానీ 100 మెంబర్స్ కానీ మీరు పెట్టిన రీల్ కానీ పోస్ట్ కానీ సెండ్ చేస్తారు అన్నట్టు. అంటే చూపిస్తుంది వాళ్ళు ఏం చేస్తారు, లైక్ కొట్టడం కానీ సేవ్ చేయడం కానీ కామెంట్ పెట్టడం కానీ ఏదో ఒకటి చేస్తుంటారు. సో ఈ విధంగా చేయడం వల్ల సో వీడి ఫాలోవర్స్ జెన్యున్ ఫాలోవర్సే కాబట్టి, సో ఇప్పుడు 100 మంది పంపినాం కదా, సో మిగతా 1000 ఉన్నారు కదా, సో వాళ్ళందరూ కూడా మీ పోస్ట్ అనేది పంపుతుంది అన్నట్టు. సో పంపినప్పుడు యాక్టివ్గా ఉంటే అది ఎక్స్ప్లోర్ అవుతుంది, అంటే మీ ఫాలోవర్స్ నుంచి వెళ్ళి అన్ఫాలోవర్స్ కూడా వెళ్ళి మీ ఫాలోవర్స్ అంటే వస్తారన్నట్టు రీచ్ అవుతుంది. సో ఇట్లా అందరికి పంపుతున్నట్టు. సో ఇప్పుడు మీకు ఫేక్ ఫాలోవర్స్ కానీ స్పామ్ ఫాలోవర్స్ కానీ ఉంటే ఏమవుతుంది అంటే వాళ్ళు అనేది రియాక్ట్ అవ్వరు. సో అప్పుడు మీ రీచ్ అనేది డౌన్ అవుతుంది. సో వైరల్ కావడానికి అయితే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఇంకా మీ ఫాలోవర్ లిస్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2 కేటగిరీస్ అయితే కనిపిస్తాయి, క్రియేటర్స్ అండ్ పొటెన్షియల్ స్పామ్. సో ఇక్కడ పొటెన్షియల్ స్పామ్ అని కనిపిస్తుంది కదా, సో ఇదే మనకు కావాల్సింది. సో దీనిపైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫేక్ అకౌంట్స్ అంటే మీకు ఫాలో అయ్యే ఫేక్ అకౌంట్స్ స్పామ్ అకౌంట్స్ అయితే కనిపిస్తాయి. సో దీనిని ఎలా రిమూవ్ చేసుకోవాలంటే ఇక్కడ రిమూవ్ అని ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ రిమూవ్ అని ఒత్తితే కథం అవి రిమూవ్ అయిపోతాయి అన్నట్టు. ఒకవేళ ఇతను కాదు, ఇతను మాకు తెలిసిన అతనే, ఇది స్పామ్ అకౌంట్ కాదని మీకు అనిపిస్తే ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా ఆ అకౌంట్ పక్కకి, సో దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ నాట్ స్పామ్ అని క్లిక్ చేయాలి. సో ఈ స్పామ్ లిస్ట్లోకి అయితే వెళ్ళిపోతుంది ఆ అకౌంట్ అన్నట్టు. సో వీళ్ళు ఈ అకౌంట్స్ ఎలా ఉంటాయంటే ఇన్యాక్టివ్ అకౌంట్స్ అన్నట్టు. ఏదైనా ఇప్పుడు ఎక్కువ లైక్స్ తెచ్చుకునే అకౌంట్స్ ఇక్కడ పర్చేజ్ చేసి కొంటున్నాడు, అటువంటి అకౌంట్లు ఉంటాయి. మళ్ళీ ఎటువంటి అంటే ఇనాక్టివ్ అంటే ఏం దాన్ని ఇన్స్టాగ్రామ్ని వాడకుండా ఉంటాయి చూడు. సో అటువంటి అకౌంట్స్ అయితే ఇక్కడ చూపిస్తా అన్నట్టు. సో ఇక్కడ వీళ్ళందరూ మీకు ఫేక్ అనిపిస్తే ఇక్కడ రిమూవ్ అవ్వాలి ఉందని కదా, రిమూవ్ అవ్వాలి అనిపిస్తుంది కదా, సో దీనిపైన ట్యాప్ చేస్తే అన్ని అకౌంట్స్ అయితే వెళ్ళిపోతాయి. సో బ్యాక్ వెళ్ళినట్టయితే ఇక్కడ క్రియేటర్స్ అని ఉంది కదా, సో ఈ మన ఫాలో లిస్ట్లో ఉండే క్రియేటర్స్ అన్నట్టు వీళ్ళందరూ. సో వీళ్ళ వల్ల అయితే ప్రాబ్లం ఉండదు. సో వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కదా, జై హింద్.